ఒక్క నిమిషం. వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పుతుంబాక కృష్ణమూర్తి ప్రథమ వర్ధంతిని శుక్రవారం సాయి మానస అనాథాశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాతృమూర్తి రామసీతమ్మ తన కుమారుడు జ్ఞాపకార్థం 100,000 రూపాయలతో ఒక ఫ్రీజర్ బాక్సును అందించారు. లయన్స్ క్లబ్ ద్వారా తమ కుమారుడు కృష్ణమూర్తి అందించిన సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు. అనంతరం నంబూరి మధు, మాదినేని ప్రసాద్, రాయపూడి వెంకటేష్ 40,000 ఆర్థిక సహాయంతో 5 దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు. లయన్ ఐకేర్ హాస్పిటల్లో కృష్ణమూర్తి బ్లాక్ను లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ నేతి రఘుపతి ప్రారంభించారు. హాస్పిటల్లోని కంటి రోగులకు కళ్ళజోళ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఫాస్ట్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, దారా కృష్ణారావు, డాక్టర్ మోహన్ రెడ్డి, మాదినేని సునీత, నూకల అన్నపూర్ణ, రాయపూడి రజని, నంబూరి మధు, వనమా విశ్వేశ్వరరావు, డాక్టర్ డి కోటయ్య, డాక్టర్ పెరుమాళ కృష్ణమూర్తి, ఎం శ్యాంబాబు, చింతనిప్పు వెంకటయ్య, కట్టా కృష్ణార్జునరావు, పుతుంబాక కృష్ణప్రసాద్, మాదినేని ప్రసాద్, పి ఉపేందర్, నూకల ప్రసాద్, కెవి సుబ్బారావు, నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఏరియా వాళ్ళు వారి జ్ఞాపకార్థం లయన్స్ ఐ హాస్పిటల్లో ఒక జనరల్ వార్డును కూడా వారి పేరు మీద వారి పేరు పెట్టి దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఇంకా వర్ధంతి సభలో ఒక ఫ్రీజర్ బాక్స్ కృష్ణమూర్తి గారి తల్లి రామసీతమ్మ గారు సొంత ఖర్చులతోటి ఒక ఫ్రీజర్ బాక్స్ లయన్స్ క్లబ్ ఏరియా పేరు మీద వారు డొనేట్ చేయడం, అదేవిధంగా ఒక 4 ట్రైసైకిల్స్ కూడా ఇక్కడ లయన్స్ క్లబ్ ఏరియా అధ్యక్షురాలు సునీత గారు మరి మిగతా సభ్యులు కూడా మరి కాపమూర్తి గారు ఇదంత సహకారంతోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ వైరా ఏదో తెలుసు, లయన్స్ వైరా కానీ చుట్టుపక్కల కానీ వైరా హాస్పిటల్ ద్వారా అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. గత 10-12 సంవత్సరాలుగా ఇక్కడ క్లబ్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పటివరకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మరి సునీత గారు మరి టీము వృక్ష గారి లీడర్షిప్లో చక్కగా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమావేశంలో చాలామంది భక్తులు కృష్ణమూర్తి గారి యొక్క సేవానిధి గురించి కొనియాడటం జరిగింది. ఈ రోజున వర్ధంతి సందర్భంగా వారి మాతృమూర్తి రామసీతమ్మ గారు మరి లయన్స్ క్లబ్ ఆఫ్ వైరా సభ్యులు అందరి దాతృత్వంలో ఒక ఫ్రీజర్ బాక్స్ను, ఒక 5 ట్రైసైకిల్స్ని పేదలకు దానం విరాళంగా ఇవ్వడం జరిగింది. అలానే ఫ్రీజర్ బాక్స్ను సమాజానికి అంకితం చేయడం జరిగింది. అలానే కృష్ణమూర్తి గారి ఇచ్చినటువంటి స్ఫూర్తిని కొనసాగిస్తామని, వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకుపోయి జిల్లా వ్యాప్తంగా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ కుటుంబ కృష్ణమూర్తి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేసే భాగంలో మా ప్రీతమ గవర్నర్ గారు 4 నుంచి వచ్చారు, రఘుపతి గారు, అట్లాగే మోహన్ రెడ్డి గారు, దారా కృష్ణారావు గారు, శివప్రసాద్ గారు ఇలాంటి ప్రముఖ లయన్స్ క్లబ్ జిల్లా నాయకులందరూ పాల్గొన్నారు. ఈ సేవ చేసేటువంటి అలవాటు ఈ వైరా సంబంధించినటువంటి ప్రజలకు అలవాటు చేసిన వ్యక్తి, సేవ కోసం పరితెప్పించిన వ్యక్తి, ఎక్కువ మందికి సేవ చేస్తూ సొంతంగా అనాథాశ్రమాన్ని స్థాపించి 12 పిల్లల్ని ఆయన చనిపోయేంత వరకు నడిపిస్తూ, ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని నడిపే విధంగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, అటువంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు స్మరించుకునే అవకాశం మా క్లబ్ దొరికింది. అట్లాగే ఆయన చూపించిన బాటలో మా క్లబ్ సభ్యులందరూ నడిచి ప్రజలకు మరింతగా సేవ చేస్తారని, ఆయన చూపిన మార్గంలో మేము అందరం పయనిస్తామని చెప్పి అందరం కూడా ఈరోజు నిర్ణయం తీసుకొని సేవా కార్యక్రమంలో ముందుంటామని తెలియజేయడం జరుగుతుంది. కృష్ణమూర్తి గారు వారు చూపించినటువంటి బాటలోనే లయన్స్ కంటి ఆసుపత్రిని స్థాపించి లయన్స్ క్లబ్ ఆఫ్ వైరా సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా కంటి ఆసుపత్రిని స్థాపించారు. కంటి ఆపరేషన్ 100,000 ఆపరేషన్ చేస్తూ ఈ యొక్క జిల్లాలో వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ఈ యొక్క కృష్ణమూర్తి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా లయన్స్ జిల్లా నాయకులు అందరూ వచ్చి ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారి యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలని, అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకి ఇంకా అతి విశ్వాసాన్ని భగవంతుడు
కల్పించి వాటిని కూడా అందరికీ సమాజానికి సేవ చేసేటటువంటి భాగ్యాన్ని కల్పించాలని చెప్పి కోరుతున్నాను.